వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. జుడిషియల్ అస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ వాట్సాప్ గ్రూప్స్ ఫ్రీగా అందిస్తున్నటువంటి ఈ ఆన్లైన్ క్లాసెస్ అందరికీ వెల్కమ్ అండి. అందులో భాగంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గురించి అయితే మనం చదువుకుంటున్నాం. అందులో ఇవాళ సపరేట్ చాప్టర్ అనేటువంటిది ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది, దాని గురించి అయితే చదువుకుందాం. ఇది 265A స్టార్ట్ అవుతుంది. ఇది కొత్తగా వచ్చినటువంటి, ఇంతకు అది కోడ్ వచ్చినప్పుడు అయితే ఇది లేదు, మధ్యలో వచ్చింది అనమాట. అమెండ్ చేసి చాప్టర్ అయితే ఇంక్లూడ్ చేస్తారు ఇందులో. దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నది. జేసీజే ఆస్పిరెంట్స్ కానీ ఎవరికైనా సరే ప్లీ బార్గెనింగ్ అన్నది ఇంపార్టెంట్. దీని గురించి బాగా చదువుకోండి. ఇది ఎగ్జామ్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేర్చుకుందాం. 265A అప్లికేషన్ ఆఫ్ ది చాప్టర్. ఈ చాప్టర్ అనేటువంటిది 21A. ఈ చాప్టర్ ఎవరికి అప్లై అవుతుంది, దేనికి అప్లై అవుతుంది అన్నప్పుడు, దిస్ చాప్టర్ షాల్ అప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్ అక్యూజ్డ్ అగెన్స్ట్ హోమ్ ఏ ముద్దాయికి వ్యతిరేకంగా అయితే ఏబి అని ఇచ్చారు కదా, ఇవి ఉంటాయో వాళ్ళకి అప్లై అవుతుంది అని చెప్తున్నారు. ది రిపోర్ట్ హ్యాస్ బిన్ ఫార్వర్డెడ్ బై ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 173 అలెజింగ్ దేర్ ఇన్ దట్ అన్ అఫెన్స్ అపియర్స్ టు హ్యావ్ బిన్ కమిటెడ్ బై హిమ్ అదర్ దాన్ అన్ అఫెన్స్ ఫర్ విచ్ ది పనిష్మెంట్ ఆఫ్ డెత్ ఆర్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 7 ఇయర్స్ హ్యాస్ బిన్ ప్రొవైడెడ్ అండర్ ది లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్. అదొకటి. ఏ మేజిస్ట్రేట్ హ్యాస్ టేకన్ కాగ్నిజన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ ఆన్ కంప్లైంట్ other than an offense for which the punishment of death or imprisonment for life or of imprisonment for term exceeding 7 years has been provided under the law for timing in force and after examining the complainant and witnesses under section 200 issued the process under section 204 ayinda manaku enni rakala tonti offenses ki idi vartinchedu ani cheppadu. డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ ఎక్సీడింగ్ 7 ఇయర్స్, ఈ మూడు రకాలైన నేరాలకి మటుకి ఉన్నప్పుడు ఈ ప్లీ బార్గెనింగ్ అనేది వర్తించదు. అదర్ దాన్ అన్నారు కదా పైన కదా. హలో సార్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. పోలీస్ వాళ్ళు 173 కింద ఛార్జ్ షీట్ ఇద్దరు మీకు ఫైల్ చేస్తారు కదా, ఫైల్ చేస్తారు. ఆ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ ఎక్సీడింగ్ 7 ఇయర్స్ లేకుండా ఉన్నటువంటి అదర్ దాన్ దీస్ అఫెన్సెస్, ఈ అఫెన్సెస్ కాకుండా వేరే కేసుల్లో ఛార్జ్ షీట్ వేసినప్పుడు అది ఏ చెప్తుంది, బి వచ్చేసి ఈ అఫెన్సెస్ కాకుండా వేరే కేసుల్లో మేజిస్ట్రేట్ గారు కాగ్నిజన్స్ తీసుకున్నప్పుడు తర్వాత కంప్లైంట్ని విట్నెసెస్ని 200 సెక్షన్ కింద ఎగ్జామ్ చేసి వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత 204 కింద వాళ్ళకి ప్రాసెస్ అంటే సమన్లు పంపించినప్పుడు ఈ రెండు దీంట్లోనే మనకి ఇది వర్తిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది సరిపోయిందా? అదర్ దాన్ అన్ అఫెన్స్ అన్నారు కదా, అదర్ దాన్ ది అఫెన్స్ అని చెప్పి ఈ మూడు తప్ప మిగతా అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఈ మూడు ఉన్నాయనుకోండి, ఈ మూడులో ఏదో ఒకటి ఉన్నా ఏదన్నా సరే ప్లీ బార్గెనింగ్ అయితే వర్తించదు. ఇది అదర్ దాన్ దీస్ త్రీ అఫెన్సెస్ కి, త్రీ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ మాత్రం ప్లీ బార్గెనింగ్ వర్తిస్తుంది. ఇలా శిక్షపడే నేరాలు ఉంటే ప్లీ బార్గెనింగ్ వర్తించదు అదర్ దాన్ దీస్ అఫెన్సెస్ అని చెప్పేసి అంటున్నారు. బట్ ఏమన్నారు ఇక్కడ, బట్ డస్ నాట్ అప్లై వేర్ సచ్ అఫెన్సెస్ అఫెక్ట్ ది సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది కంట్రీ ఆర్ హ్యాస్ బిన్ కమిటెడ్ అగెన్స్ట్ ఉమెన్ ఆర్ ఏ చైల్డ్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్. ఇవైతే దీంట్లో ఇంక్లూడ్ అయి ఉండవు. ఈ శిక్ష పడేటి ఉన్నా కూడా అదర్ దాన్ అఫెన్సెస్ ఉన్నాయి, ఈ మూడుకి తప్ప వేరే అఫెన్సెస్ కి ప్లీ బార్గెనింగ్ వర్తిస్తుంది అని చెప్పారు. కానీ ఉమెన్ కి అగెన్స్ట్ కానీ బిలో ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ లేదా అఫెన్స్ అఫెక్ట్స్ ది సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది కంట్రీ, ఈ మూడు రకాలైనటువంటి నేరాలు ఏదైనా ఉంటే వాటికి శిక్షాకాలంతో సంబంధం లేకుండా ఇదైతే ప్లీ బార్గెనింగ్ వర్తించదు అనమాట.
అర్థమైంది కదా. అంటే మొత్తం మీద ఏ అఫెన్సెస్ కు వర్తిస్తాయని చెప్తున్నారు? సార్ డెత్ లైఫ్ 7 ఇయర్స్ కాకుండా మిగిలిన ఇవన్నీ. ఇవి కాకుండా మిగతావన్నీ, అంటే మనం ఇదిగా అర్థం చేసుకోవచ్చు ఏముంది, బిలో 7 ఇయర్స్ ఉన్న ఆటోమేటిక్గా ప్లీ బార్గెనింగ్కి వస్తాయి అనుకోవాలి కదా. ఇక్కడ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 7 ఇయర్స్ ఉన్న వాటికి వర్తించుతున్నారు, అంటే బిలో 7 ఇయర్స్ ఉన్న వాటికి ఆటోమేటిక్గా వర్తిస్తాయి అని మనం అనుకోవాలా. కాకపోతే బిలో 7 ఇయర్స్ ఉన్న నేరాల్లో ఈ అఫెన్స్లు ఉంటాయి, అది అఫెన్స్ అఫెక్ట్స్ ది సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది కంట్రీ కానీ, అగెన్స్ట్ ఉమెన్ కానీ, చైల్డ్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ ఉంటే కానీ ప్లీ ఆఫ్ బార్గెనింగ్ వర్తించదు, అది బిలో 7 ఇయర్స్ ఉన్నా సరే. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది కదా. ఈ మూడు, డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ ఎక్సీడింగ్ 7 ఇయర్స్కి ఇది వర్తించదు, వాటికి అయిపోయింది. అంటే అర్థం ఏంటి, బిలో 7 ఇయర్స్ వాటికి వర్తిస్తాను. ఆ బిలో 7 ఇయర్స్ పడే వాటిల్లో కూడా అఫెన్స్ అఫెక్ట్ ది సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది కంట్రీ, ఆ రకమైన నేరం ఉన్నా సరే, లేదు అగెనిస్ట్ ఉమెన్, అది ఏ రకమైన ఏ సెక్షన్ అయినా సరే అగెనిస్ట్ ఉమెన్ ఉంటే అదొకటి, తర్వాత చైల్డ్ ఏ బిలో ది ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ ఉంటుంది, దానికి శిక్షతో సంబంధం లేకుండా, శిక్షాకాలంతో సంబంధం లేకుండా ఈ ప్లీ బార్గెనింగ్ అన్నది వర్తించనే వర్తించదు అని మనకు 265A సెక్షన్లో ఉన్నటువంటి ఇది చెప్తా ఉందన్నమాట. సరే ఇప్పుడు చెప్పుకుందాం, ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, ఆ 265A లో ఆ ఈ దాని ప్రకారం ప్లీ బార్గెనింగ్ ఏ కేసులకు వర్తిస్తుంది? సార్ డెఫ్ట్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ ఎక్స్పీరింగ్ 7 ఇయర్స్. అవి కాకుండా అని చెప్పాలా, అవి కాకుండా మిగతా వాటికి వర్తిస్తుంది అనుకోవాలి. అయిందా? కరెక్టేనా? ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. అదర్ దాన్, అదర్ దాన్ ఎస్ సార్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్, అదర్ దాన్ ది టైప్స్ ఆఫ్ అఫెన్సెస్, అంటే 7 ఇయర్స్ అబవ్ ఇట్టుకున్నట్టు వాటికి మాత్రం యావదే కారణానికి వర్తించదు. అంటే 3 ఇయర్స్ గాని 4 ఇయర్స్ ఇట్లా ఏ శిక్ష వేసినా కూడా దాంట్లో వర్తిస్తుంది, ప్లీ బార్గెనింగ్ అనేది దానికి వర్తిస్తుంది. బట్ ఇక్కడికి వచ్చిన దీంట్లో ఏంటంటే అఫెన్సెస్ అగేనెస్ట్ ఉమెన్ కానీ, చైల్డ్ బిలో ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ కానీ, 14 ఇయర్స్ కానీ, సోషియో ఎకనామిక్ కండిషన్ లో ఏవైనా అఫెన్సెస్ జరిగితే వాటికి ప్లీ బార్గెనింగ్ అనేది ఉండదు. ఉండదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ పనిష్మెంట్ అన్నమాట. ఫర్ ది పర్పస్ ఆఫ్ సబ్సెక్షన్ 1, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ బై నోటిఫికేషన్ డిటర్మిన్ ది అఫెన్సెస్ అండర్ ది లా ఫర్ ది టైమ్ ఇన్ ఫోర్ విచ్ షల్ బి ది అఫెన్సెస్ అఫెక్టింగ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది కంట్రీ. అదనమాట దీనికి. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి? డెఫినేషన్ లోనే దొరకొచ్చు సార్. సెంట్రల్ గవర్నమెంట్ షల్ నోటిఫికేషన్ డిటర్మిన్ ద అఫెన్సెస్ అండర్ ది బీయింగ్ సోషియో ఎకనామిక్ కండిషన్. అది ఇది ఎక్కడ దొరుకుతుంది మాకు, ఈ లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటున్నా? సెంట్రల్ బడ్జెట్ సార్, బడ్జెట్ లో సోషియో ఎకనామిక్ సర్వ్ ఉంటుంది సార్. సార్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది కదా, దాంట్లో దొరికితే సార్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కాకుండా. ఇంకా ఎవరన్నా సార్? వైట్ కలర్ సార్, బిలో పావర్టీ లైన్ సార్. వైట్ కలర్ క్రైమ్ కరెక్టే. ఒక చట్టం ఉంది, ఒక చట్టం ఉంది, ఆ చట్టంలో ఈ లిస్ట్ అయితే ఇచ్చారు. ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్ చెప్పండి. బ్లూ కలర్ క్రైమ్స్ గురించి అవునమ్మా, ఇచ్చారు కరెక్టేను. అవి ఏ ఏ దేంట్లో ఉన్నాయి ఈ చట్టాల గురించి, చట్టం ఒక లిస్ట్ ఇచ్చింది అన్నమాట. సరే వెతకండి, మీరు గూగుల్ చేస్తారో ఏం చేస్తారో వెతకండి, ఒక లిస్ట్ అయితే ఒక చట్టంలో రాశారు. అయిందా? సార్ క్రిమిలేర్ నాన్ క్రిమిలేర్ అది కాదా సార్? కాదు కాదు కాదు. ఏమున్నాయంటే చెప్తాను, డౌరీ ప్రొవిషన్ యాక్ట్, కమిషన్ ఆఫ్ సతీ ప్రివెన్షన్ యాక్ట్, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్, ఇమోరల్ ట్రాఫిక్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, ఇన్ఫాంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్, ఇవన్నీ కొంచెం ఇవన్నీ ఉన్నాయన్నమాట.
వాటిలో చూడండి చెప్తాను, అలా క్లాస్ అయిపోయిన తర్వాత అది ఇస్తాను మీకు లిస్ట్ ఇస్తాను. నెక్స్ట్ 265B అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెనింగ్. సరే ఈ ప్లీ బార్గెనింగ్ అంటే ఏందనేది ఫస్ట్ చెప్పుకోవాలి, మర్చిపోయాము. ప్లీ ఆఫ్ బార్గెనింగ్ బార్గెనింగ్ అంటే ఏంటి మామూలుగా? బేరమాడడం సార్. బేరమాడడం, బేరమాడడం అనమాట. వాళ్ళు ఏం చెప్తారు, నేను ఈ సరుకు 100 రూపీస్కి ఇస్తాను వాడు అంటాడు, వీడు 50 రూపాయలకి ఇస్తావని వీడు అడుగుతాడు. అలా బేరం అనమాట. అది వీళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక బార్గెనింగ్ అంటూ జరిగి ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక డిస్కషన్ అరవై అయితే కాంప్రమైజ్ లాగా అనుకోండి, ఒప్పందం లాగా అనుకోండి, అది దానికోసం అనమాట. అంటే శిక్షాకాలం తగ్గించేదానికేనే మామూలుగా అనుకుంటాం. అంటే ముద్దాయి నేరం ఒప్పుకుంటే నీకు కొంచెం తగ్గిస్తామప్పా అనే ఇది ఉంటుంది కదా, అలాంటిది అనమాట. చూద్దాం లోపలే ముందు. ఏ పర్సన్ అక్యూజ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ మే ఫైల్ అన్ అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెనింగ్ ఇన్ ది కోర్ట్ ఇన్ విచ్ సచ్ అఫెన్స్ ఇస్ పెండింగ్ ఫర్ ట్రయల్. మరి ముద్దాయి వచ్చేసి ఆ కేసు అతనికి అగెన్స్ట్ గా కేసు ఏ కోర్టులో అయితే పెండింగ్ ఉందో, ట్రయల్ నడుస్తూ ఉందో, ఆ కోర్టుకి అతను ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చట. మే ఫైల్ అన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు అనమాట. అది అప్లికేషన్లో ఏం రాయాలి? ది అప్లికేషన్ సబ్సెక్షన్ 1 షల్ కంటైన్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కేస్, కేసు యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ రిలేటింగ్ టు విచ్ ది అప్లికేషన్ ఇస్ ఫైల్డ్, ఏ నేరం గురించి అయితే అప్లికేషన్ ఫైల్ చేయబడుతుందో ఆ నేరానికి సంబంధించిన బ్రీఫ్ డిస్క్రిప్షన్ అందులో ఉండాలి. ఇంక్లూడింగ్ ది అఫెన్స్ టు విచ్ ది కేస్ రిలేట్స్ అండ్ షల్ బి అకంపెనీడ్ బై అన్ అఫిడవిట్ స్వర్న్ బై ది అక్యూజ్ స్టేటింగ్ దేర్ ఇన్ దట్ హీ హాజ్ వాలంటరీ ప్రిఫర్డ్ after understanding the nature and extent of punishment provided under the law for the offense, the plea bargaining in his case and that he has not previously been convicted by a court in a case in which he had been charged with the same offense. ivanni affidavit lo chusi nenu intaku mundu ide rakamaina tu neraniki aa ye court cheta naku shiksha vidhinchabadaledu, aa nenu ee nature extent of punishment gurinchi nenu understand chestunanu, aa nenu voluntarily gane ee application ప్లీ బార్గెనింగ్ కోసం ప్రిఫర్ చేస్తున్నాను అని చెప్పేసి అందులో అఫిడవిట్ కూడా స్వర్న్ అఫిడవిట్ అంటూ ఒకటి దాంతో పాటు అకంపెనీడ్ అంటే దాంతో పాటు ఫైల్ చేయాలి అప్లికేషన్తో పాటు. ఈ అఫిడవిట్ కూడా ముద్దాయి ఇవ్వాలి. అందులో ఏమని రాయాలంటే వాలంటరీ ప్రిఫర్ చేస్తున్నాను చూడండి, స్టేటింగ్ దేర్ ఇన్ దట్ యాజ్ వాలంటరీ ప్రిఫర్డ్ అదొకటి. తర్వాత ఈ మాట కూడా రాస్తారు, ఆఫ్టర్ అండర్స్టాండింగ్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ పనిష్మెంట్ ప్రొవైడ్ అండ్ లా ఫర్ ది అఫెన్స్, మళ్ళీ ది ప్లీ బార్గెనింగ్ ఇన్ కేస్ ఇది కూడా అందులో రాయాలి, రాసి దట్ హీ హాజ్ నాట్ ప్రీవియస్లీ బీన్ కన్విక్టెడ్ బై ఎ కోర్ట్ ఇన్ ఎ కేస్ ఇన్ విచ్ హీ హాడ్ బీన్ చార్జ్ విత్ ది సేమ్ అఫెన్స్, అదే అఫెన్స్, అదే రకమైనటువంటి అఫెన్స్ సంబంధించి ఇంతకుముందు ఏ కోర్టు చేత కూడా నాకు శిక్ష విధించబడలేదు అన్న విషయము అతను అఫిడవిట్లో తెలియజేస్తే అప్లికేషన్తో పాటుగా కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. After receiving the application under subsection 1, the court shall issue notice to the public prosecutor or the complainant of the case, as the case may be, and to the accused to appear on the date fixed for the case. Application receive chestunnara PP gariki notice istharu ledha complainant ki notice istharu. PP gariki ee notice istharu ante deen prakaram idi police lu file chesindi kabatti a lo unnadi police lu file chesindi inda B vachesi idi మీరు మనం ప్రైవేట్ కంప్లైంట్ అంటాం కదా, మాజిస్ట్రేట్ కంప్లైంట్ ద్వారా ఇచ్చింది కాబట్టి ఇది ఏ అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇస్తారు, బి బి ఉన్నదనుకోండి కంప్లైంట్కి నోటీస్ ఇస్తారు. తర్వాత ముద్దాయి కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి నువ్వు అపీర్కి ఆ డేట్ అని చెప్తారు. వెన్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ ది కంప్లైంట్ ఆఫ్ ది కేస్, ఆ కేసు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ కంప్లైంట్ కానీ అది కేసు మేబి అండ్ అది అక్యూజ్ అపియర్స్ ఆన్ ది డేట్ ఫిక్స్డ్ అండర్ సబ్సెక్షన్ 3, ఆ సబ్సెక్షన్ 3 కింద డేట్ ఫిక్స్ చేసి ఉంటారు కదా పలానా రోజు అని చెప్పేసి, దాని ప్రకారం వాళ్ళు అపియర్ అయినప్పుడు ది కోర్ట్ షల్ ఎగ్జామిన్ ది అక్యూజ్ ఇన్ కెమెరా. మరి ఆ అక్యూజ్ ఓపెన్ కోర్ట్లో కాకుండా ఆ ముద్దాయిని ఇన్ కెమెరా అంటే ఎవరు ఉండరు ఇన్ కెమెరా అంటే మరి ఛాంబరేనే కాదు, ఎవరు ఉండకుండా కోర్టులో అందరిని బయటికి పంపించేస్తారు, కేవలం ముద్దాయి జడ్జి గారు ఇంకా ఎవరన్నా ఉంటే స్టాఫ్ ఉండొచ్చు అంతవరకే వాళ్ళు మాత్రం ఉంటారు. వేర్ ది అదర్ పార్టీ ఇన్ ది కేస్ షల్ నాట్ బి ప్రజెంట్ టు సాటిస్ఫై ఇట్ సెల్ఫ్ దట్ ది అక్యూజ్డ్ హ్యాస్ ఫైల్డ్ ది అప్లికేషన్ వాలంటరీ అండ్ ఇన్ కెమెరాలో అతను ఎగ్జామ్ చేయాలి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, వేర్ ది అదర్ పార్టీ ఇన్ ది కేస్ షల్ నాట్ బి ప్రజెంట్, ఆ పార్టీ అయితే అక్కడ ఇంది ఇక్కడ ఏమన్నారు shall not be present sir, shall not be ఉండకూడదు అన్నమాట.
దాని తర్వాత అక్యూజ్ ని ఎగ్జామ్ చేసిన తర్వాత సాటిస్ఫై కావాలి. ఏమని సాటిస్ఫై ఇట్ సెల్ఫ్ దట్ ది అక్యూజ్ హ్యాస్ ఫైల్ ది అప్లికేషన్ వాలంటర్లీ. అతను తనకు తానుగా స్వచ్ఛందంగా ఈ అప్లికేషన్ ఫైల్ చేశాడని సాటిస్ఫై కావాలి. తర్వాత అండ్ మరియు వేర్ సరే దాని తర్వాత ది కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ది అప్లికేషన్ హ్యాస్ బిన్ ఫైల్డ్ బై ది అక్యూజ్డ్ వాలంటర్లీ. సరే అతను స్వచ్ఛందంగానే వేసాడు అప్లికేషన్ అని చెప్పేసి కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత ఇట్ షెల్ ప్రొవైడ్ టైమ్ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ ది కంప్లైంట్ ఆఫ్ ది కేస్. వాళ్ళిద్దరికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి, తర్వాత వచ్చేసి కంప్లైంట్ కంప్లైంట్కి టైం ప్రొవైడ్ చేస్తుంది యాజ్ ది కేస్ మేబీ. అండ్ ది అక్యూజ్ వాళ్ళకి కూడా అక్యూజ్ ముద్దాయి కూడా టైం ఇస్తుంది వాళ్ళతో పాటు. దేనికోసం ఇస్తుంది? టు వర్కౌట్ ఏ మ్యూచువల్లీ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ ఆఫ్ ది కేస్ is which may include giving to the victim by the accused the compensation and other expenses during the case and thereafter fix the date for further hearing of the case. idi mottham meeda meeru public prosecutor and the accused complainant and the accused meeru kuchoni work out cheyandi den gurinchi mutually satisfactory ante iddarki aamoda yogyamainatundi oka oppandaniki randi den gurinchi ante dantlo em undochu ante which may include గివింగ్ టు ది విక్టిమ్ విక్టిమ్ కి ఇవ్వడానికి ఏది ఇవ్వడానికి కాంపెన్సేషన్ ఎవరి చేత బై ది అక్యూజ్డ్ కాంపెన్సేషన్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ది కేసు ఈ కేసు నడుస్తున్నప్పుడు అయ్యేటువంటి ఖర్చులు అండ్ దేర్ ఆఫ్టర్ ఫిక్స్ ది డేట్ ఫర్ ఫర్దర్ హియరింగ్ ఆఫ్ ది కేసు. చూడండి మీకు 15 డేస్ 1 వీక్ 10 డేస్ ఎంత ఒక టైం 1 మంత్ అట్లా టైం ఇచ్చేసి ఈ టైం లోపల మీరు మాట్లాడుకుని రండి, ఆ విక్టిమ్ కూడా కాంపెన్సేషన్ వచ్చేలా చూడండి అని చెప్పేసి ఆయన కోర్టు కోర్టు అంటే మీ నేను చెప్పాను కదా మనము సిఆర్పిసి చదువుతున్నప్పుడు అక్కడ వచ్చే పదాన్ని బట్టి దాన్ని అది ఎవరికి వర్తిస్తుంది ఏ కోర్టుకు వర్తిస్తుంది అని కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ మనకు కోర్టు అన్నప్పుడు ఏ కోర్టు వస్తుంది? కోర్ట్ అని మీకు కనపడిందంటే అది మేజిస్ట్రేట్ కోర్ట్ కావచ్చు సెషన్ కోర్ట్ కావచ్చు అదనమాట. ఎప్పుడు ప్లీ బార్గెనింగ్ దానికి కూడా వర్తిస్తుంది ఇక్కడ వర్తిస్తుంది అది అర్థం. సరే వాళ్ళకి ఆ టైం ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ వాయిదా వేస్తున్నాను హీరింగ్ అని చెప్పేసి ఫిక్స్ ఫర్దర్ హీరింగ్ ఆఫ్ ది కేసు కోసం వాయిదా ఇస్తుంది కోర్టు ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ వేర్ అన్నది ఇక్కడ చదువుకోవాలి. ఈ వేర్ అని పైన ఉంది కదా, ఈ వేర్ the court finds that the application has been filed involuntarily by the accused or he has previously been convicted by a court in a case in which he had been charged with the same offense, it shall proceed further in accordance with the provisions of the court from the stage such application has been filed under subsection 1. sare ayana exam chesina tarvata muddaina exam chesina tarvata court ku anipistadi emani muddayi voluntarily ga ee application aithe file cheyaledu ante involuntarily ga file chesadu chudandi ఫైల్డ్ ఇన్వాలంటరీ అన్నది ఉంది చూడండి ఇక్కడ అని కోర్టుకు అనిపించిన లేదు. ఇతనికి ఇంతకుముందు ఒక కోర్టు చేత ఇలాంటి నేరం చార్జ్ ఇప్పుడు ఏ కేసు అయితే ఏ అఫెన్స్ అయితే చార్జ్ చేస్తారో అలాంటి అఫెన్స్కి సంబంధించి అతనికి ఇంతకుముందు శిక్ష పడింది అని ఆ కోర్టుకు తెలిసినప్పుడు ఏం చేయాలి కోర్టు? ఇట్ షెల్ ప్రొసీడ్ ఫర్దర్, అది ముందుకెళ్ళాలి. ఏ ప్రకారంగా? అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్ ఫ్రమ్ ది స్టేజ్ సచ్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అండర్ సబ్జెక్షన్ 1. అప్లికేషన్ ఏ స్టేజ్లో అయితే ఫైల్ చేయబడిందో ఆ స్టేజ్ నుంచి ఈ సిఆర్పిసి కోడ్ అనుసరించి దాంట్లో ఉన్నటువంటి ప్రావిజన్స్ అనుసరిస్తూ ముందుకు సాగాలి అని చెప్తున్నారు, ప్రొసీడ్ కావాలి అని చెప్తున్నారు. అంటే ఇంకా ప్లీ బార్గెనింగ్ లేదు ఏం లేదు, మామూలుగా ట్రయల్ జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ మరి ఇందాక మ్యూచువల్లీ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ అన్నాం కదా, దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఇలా వెళ్ళండి ఈ ఈ మార్గాలు అనుసరిస్తే మీరు అట్లా అరై కావచ్చు దానికి అని చెప్పి చెప్తున్నారు. ఏమన్నా ఇన్ వర్కింగ్ అవుట్ ఏ మ్యూచువల్ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ అండర్ క్లాజ్ ఏ ఆఫ్ సబ్జెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 265B ది కోర్ట్ షాల్ ఫాలో ది ఫాలోయింగ్ ప్రొసీజర్. కోర్ట్ వచ్చేసి ఈ ఫాలోయింగ్ ప్రొసీజర్ని ఫాలో కావాలట. ఏ ప్రొసీజర్ అంటే మనకి కింద చెప్తారు. ఇన్ ఎ కేస్ ఇన్స్టిట్యూట్ అండ్ పోలీస్ రిపోర్ట్ ది కోర్ట్ షాల్ ఇష్యూ నోటీస్ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ది పోలీస్ ఆఫీసర్ హూ హాస్ ఇన్వెస్టిగేటెడ్ ది కేస్ ది అక్యూజ్డ్ అండ్ ది విక్టిమ్ ఆఫ్ ది కేస్ టు పార్టిసిపేట్ ఇన్ ది మీటింగ్ టు వర్క్అవుట్ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ ఆఫ్ ది కేసు. ఒకవేళ పోలీసుల చేత పోలీస్ రిపోర్ట్ ఫైల్ చేయబడినటువంటి కేసులో కోర్టు ఎవరికి నోటీసులు ఇస్తుంది? పబ్లిక్ ప్రాసిక్యూటర్కి, పోలీస్ ఆఫీసర్ ఐఓ గారికి, ముద్దాయికి, మరి విక్టిమ్కి.
బాధితుడు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అందరికీ ఆ నలుగురికి ఈ నోటీస్ ఇచ్చేసి మీరు వచ్చాడు కూర్చొని మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోండి ఈ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ గురించి అని చెప్తుంది. ప్రొవైడెడ్ దట్ త్రూ అవుట్ సచ్ ప్రాసెస్ వర్కింగ్ అవుట్ ఏ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ ఆఫ్ ది కేస్ ఇట్ షెల్ బి ది డ్యూటీ ఆఫ్ ది కోర్ట్ టు ఎన్ష్యూర్ దట్ ఎంటైర్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ వాలంటీర్లీ బై ది పార్టీస్ పార్టిసిపేటింగ్ ఇన్ ది మీటింగ్. ఇందులో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒప్పందం కోసం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎవరిపైనా ఒత్తిడి లేదు, అందరూ వాలంటీర్లీగానే ఉన్నారు, ఈ ప్రాసెస్ అంతా వాలంటీర్లీగానే జరుగుతోంది పార్టీస్ చేత అని చూడాల్సిన బాధ్యత అయితే కోర్టుకి ఉంది. అంటే కోర్టు ఎన్ష్యూర్ చేయాలంటే కోర్టు అలా చూడాలన్నమాట, అలా జరిగేలాగా చూడాలి. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ది అక్యూజ్డ్ హిఫ్ ఈ సో డిజైర్స్ పార్టిసిపేట్ ఇన్ సచ్ మీటింగ్ విత్ స్పీడర్ ఇఫ్ ఎనీ ఎంగేజ్డ్ ఇన్ దిస్ కేస్. మరి ముద్దా ఈ నేను మాట్లాడలేను, నాకు ఈ విషయాలన్నీ తెలియవు అనుకున్నప్పుడు అతను ఒక ప్లీడర్ ద్వారా వచ్చి కూడా మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇన్ ఎ కేస్ ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాని పోలీస్ రిపోర్ట్, సరే ఇవి పోలీస్ రిపోర్ట్కి సంబంధించి 173 కింద ఫైల్ చేసేటువంటి ఛార్జ్షీట్ వేసినప్పుడు ఈ పద్ధతి అని చెప్తున్నారు ఏలో. బీలో వచ్చేసి ఏం చెప్తున్నారు, ఇన్ ఎ కేస్ ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాని పోలీస్ రిపోర్ట్ ది కోర్ట్ షల్ ఇష్యూ నోటీస్ టు ది అక్యూజ్డ్ ముద్దాయికి అండ్ ది విక్టిమ్ ఆఫ్ ది కేస్ విక్టిమ్కి నాట్ కంప్లైనెంట్ ఇక్కడ కంప్లైనెంట్ అనడం వల్ల విక్టిమ్ అంటున్నారు విక్టిమ్కి ఆఫ్ ది కేస్ టు పార్టిసిపేట్ ఇన్ ఎ మీటింగ్ టు వర్కౌట్ సాటిస్ఫాక్టరీ ఈ డిస్పోజిషన్ ఆఫ్ ది కేసు. మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని అది ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్కి రండి అని చెప్పేసి చెప్తుంది. అక్కడ కూడా కోర్టు ఎన్ష్యూర్ చేస్తుంది ఆ ప్రాసెస్లో ఎవరి మీద ఒత్తిడి లేదు, బలవంతం ఏం లేకుండా వాలంటరీగా ఆ పార్టీస్ మధ్యలో ఒక ఇది జరిగేటట్లు చూసే బాధ్యత కోర్టుకు ఉంటుంది. ఇక్కడ మనకి ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇఫ్ ది విక్టిమ్ ఆఫ్ ది కేస్ ఆర్ ది అక్యూజ్డ్ విక్టిమ్ కానీ అక్యూజ్ కానీ వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు లీడర్ కూడా తీసుకొని వచ్చారు అక్కడ మీటింగ్లో కూర్చోబెట్టుకోవచ్చు. పైన ఎందుకు ప్రాసిక్యూటర్ ఉంటాడు కాబట్టి పోలీసుల తరఫున ప్రాసిక్యూటర్కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ప్రైవేట్ కంప్లైంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఒకవేళ లేని వాళ్ళ ప్లీడర్స్ని కావాలంటే చేసుకోవచ్చు. విక్టిమ్ ప్లస్ అక్యూజ్డ్ ఇద్దరు ప్లీడర్ని ఎంగేజ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 265D రిపోర్ట్ ఆఫ్ ది మ్యూచువల్లీ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ టు బి సబ్మిటెడ్ బిఫోర్ ది కోర్ట్. మరి మాట్లాడుకున్నారు ఒక రకమైన ఒప్పందానికి వచ్చారు ఒక రిపోర్ట్ అంటూ చేయాలి కదా, కోర్టుకు తెలియజేయాలి కదా దాన్ని. వేర్ ఇన్ ఏ మీటింగ్ అండర్ సెక్షన్ 265C ఏ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ ఆఫ్ ది కేస్ హ్యాస్ బీన్ వర్క్డ్ అవుట్, అలా అయితే వాళ్ళు వర్కౌట్ చేశారనమాట, అప్పుడు ది కోర్ట్ షాల్ ప్రిపేర్ ఏ రిపోర్ట్ ఆఫ్ సచ్ డిస్పోజిషన్ విచ్ షాల్ బి సైన్డ్ బై ది ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అండ్ ఆల్ అదర్ పర్సన్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ది మీటింగ్ అండ్ ఇఫ్ నో సచ్ డిస్పోజిషన్ హ్యాస్ బిన్ వర్క్డ్ అవుట్ ది కోర్ట్ షాల్ రికార్డ్ సచ్ అబ్జర్వేషన్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోర్ట్ ఫ్రమ్ ది స్టేజ్ ది అప్లికేషన్ ఆర్ సబ్ సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 265 హ్యాస్ బిన్ ఫైల్డ్ ఇన్ సచ్ కేస్. ఒకవేళ వీడు ఒప్పందానికి వచ్చిన విషయం ఆ కోర్టుకి తెలియజేస్తే కోర్ట్ షాల్ వచ్చి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తుంది. మరి ప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓ గారు కూడా దాంట్లో సైన్ చేస్తారు. తర్వాత ఆల్ అదర్ పర్సన్స్ హూ పార్టిసిపేట్ ఇన్ ది మీటింగ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అందులో సైన్ చేస్తారు. ఒకవేళ ఇఫ్ నో సచ్ డిస్పోజిషన్ హ్యాస్ బిన్ వర్క్డ్ అవుట్ అలాంటి ఒప్పందం ఏది రాలేదనుకోండి వాళ్ళు, అప్పుడు కోర్టు వచ్చేసి వీళ్ళు టైం ఇచ్చినా కూడా మాట్లాడుకోమని చెప్పినా కూడా వీళ్ళైతే ఒక ఒప్పందానికి రాలేదు అన్న విషయాన్ని రికార్డ్ చేసి మళ్ళీ ముందుకెళ్తారు. ఏ ప్రకారంగా ఈ సిఆర్పిసిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారంగా ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇది అప్లికేషన్ ఏ స్టేజ్లో అయితే ఫైల్ చేయబడిందో ఆ స్టేజ్ నుంచి మళ్ళీ సిఆర్పిసి ప్రకారం కేసు అయితే కొనసాగుతుంది. 265 డిస్పోజల్ ఆఫ్ ది కేసు వేర్ ఏ సాటిస్ఫాక్టరీ డిస్పోజన్ ఆఫ్ ది కేస్ హ్యాస్ బిన్ వర్క్డ్ అవుట్ అండర్ సెక్షన్ 265D ది కోర్ట్ షాల్ డిస్పోజ్ ది కేస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. సరే ఒప్పందానికి వచ్చారు కదా, ఒప్పందానికి వచ్చినప్పుడు కోర్టుకు తెలియజేసి కోర్టు ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది, పిఓ గారు సైన్ చేస్తారు, పార్టీస్ అంతా సైన్ చేస్తారు. తర్వాత ఏం చేయాలి అన్నది ఇక్కడ ఉంది. ది కోర్ట్ షాల్ అవార్డ్ ది కాంపెన్సేషన్ టు ది విక్టిమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది డిస్పోజిషన్ అండర్ సెక్షన్ 265D అండ్ హియర్ ది పార్టీస్ అండ్ ది క్వాంటమ్ ఆఫ్ ది పనిష్మెంట్ రిలీజింగ్ ఆఫ్ ది అక్యూజ్ ఆన్ ప్రొబేషన్ ఆఫ్ గుడ్ కండక్ట్ ఆర్ ఆఫ్టర్ అడ్మానిషన్ అండర్ సెక్షన్ 360 ఆర్ ఫర్ డీలింగ్ విత్ ది అక్యూజ్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఇన్ కోర్ట్స్ అండ్ ఫాలో ది ప్రొసీజర్ స్పెసిఫైడ్ ఇన్ ది సక్సీడింగ్ క్లాజెస్ ఫర్ ఇంపోజింగ్ ది పనిష్మెంట్ ఆన్ ది అక్యూజ్డ్. సరే ఆ కోర్టు వచ్చేసి ఆ ఒప్పందంలో వాళ్ళు అంగీకరించినటువంటి కాంపెన్సేషన్ని విక్టిమ్కి అయితే అవార్డ్ చేస్తుంది కోర్టు. తర్వాత వచ్చేసి హియర్ ది పార్టీస్ ఆన్ ది క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఎంత శిక్ష విధించాలి అన్న విషయం గురించి పార్టీస్ చెప్పేది కోర్టు వినాలి. తర్వాత
రిలీజింగ్ ఆఫ్ ది అక్యూజ్ ఆన్ ప్రొబేషన్ ఆఫ్ గుడ్ కండక్ట్, మంచి ప్రవర్తన కలిగి ఉంటాము అనే దీనిపైన అతన్ని విడుదల చేయడం గురించి కానీ, ఆర్ ఆఫ్టర్ అడ్మానిషన్ అండర్ సెక్షన్ 360. అడ్మానిషన్ అంటే మందలించి వదిలేస్తారు, ఈ తప్పు ఇంకోసారి చేయొద్దు, ఇంకోసారి తప్పు చేస్తే నువ్వు వదిలిపెట్టావు అని చెప్పి జడ్జి కానీ మేజిస్ట్రేట్ గారికి ముద్దాయికి చెప్తారు, మందలిస్తారు. ఆర్ ఫర్ డీలింగ్ విత్ ది అక్యూజ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ప్రొబేషన్ ఆఫ్ ఆఫెండర్స్ యాక్ట్, ప్రొబేషన్ ఆఫ్ ఆఫెండర్స్ యాక్ట్ కింద డీల్ చేసే విషయం అయినా సరే లేదు, ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్, ఏదైనా సరే ఏ చట్టమైనా సరే ఆ అమల్లో ఉన్న ఏ చట్టం ప్రకారమైనా సరే అతనికి ఇది చేసే విషయం, శిక్ష విధించే విషయం గురించి వింటారు వాళ్ళు చెప్పేది విన్న తర్వాత. అండ్ ఫాలో ది ప్రొసీజర్ స్పెసిఫైడ్ ఇన్ ది సక్సీడింగ్ క్లాజెస్. సక్సీడింగ్ క్లాజెస్ అంటే మా తర్వాత వస్తాయి కదా నెక్స్ట్ వచ్చేటివి. దేని గురించి అంటే ఇదంతా దీని గురించి ఏముంది ఇక్కడ, ఇంపోజింగ్ ది పనిష్మెంట్ ఆన్ ద అక్యూజ్డ్, శిక్ష ఎంత వేయాలా అన్న దాని గురించి ఈ కథ అంతా వింటారు అన్నమాట. సరే వాళ్ళు ఎవరు బాధ వాళ్ళు చెప్పుకుంటారు. ఆఫ్టర్ హియరింగ్ ది పార్టీస్ అండర్ క్లాస్ ఏ, ది కోర్ట్ ఈస్ ఆఫ్ ది వ్యూ దట్ సెక్షన్ 360 ఆర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ప్రొబేషన్ ఆఫ్ ఆఫెండర్స్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ అట్రాక్టెడ్, అది అట్రాక్ట్ అవుతాయి అని కోర్టు అనుకున్నప్పుడు, ఇన్ ది కేస్ ఆఫ్ ది అక్యూజ్ ఇట్ మే రిలీజ్ ద అక్యూజ్ ఆన్ ప్రొబేషన్ ఆర్ ప్రొవైడ్ ది బెనిఫిట్ ఆఫ్ ఎనీ సచ్ లా యాజ్ ది కేస్ మేబి. మరి ముద్దాయికి ఆ చట్టం యొక్క బెనిఫిట్ ని అయితే అందజేయాలట. తర్వాత లేదు అంటే అతన్ని రిలీజ్ చేయొచ్చు కదా. మే రిలీజ్ ద అక్యూజ్ ఆన్ ప్రొబేషన్, అతను విడుదల చేయొచ్చు. లేదు ఎనీ సచ్ లా కింద అతనికి ఉన్నటువంటి బెనిఫిట్ ఏదైనా ఉంటే అతనికి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట ముద్దాయికి. అయిందా? ఏ తర్వాత ఇది ఇది బి అనమాట. నెక్స్ట్ సి, ఆఫ్టర్ హియరింగ్ ది పార్టీస్ అండ్ క్లాస్ బి, క్లాస్ బి పైన అనుకున్నాం కదా, ఇఫ్ ది కోర్ట్ ఫైండ్స్ దట్ మినిమం పనిష్మెంట్ హ్యాస్ బిన్ ప్రొవైడెడ్ ఇన్ ది లా ఫర్ ది అఫెన్స్ కమిటెడ్ బై ది అక్యూజ్డ్ ఇట్ మే సెంటెన్స్ ది అక్యూజ్డ్ టు హాఫ్ ఆఫ్ సచ్ మినిమం పనిష్మెంట్. మినిమం పనిష్మెంట్ అంటే ఏంటి, ఏమనుకున్నాం ఒకసారి? 7 ఇయర్స్ లోపు అనుకున్నాం సార్. 7 ఇయర్స్ లోపు కాదు 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 7 ఇయర్స్ లోపల అనుకున్నాం. మినిమం పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేసిన నేరాలు కొన్ని ఉంటాయి, అంటే ది పనిష్మెంట్ షల్ నాట్ బి లెస్ దాన్ అని ఉంటుంది. పనిష్మెంట్ షల్ నాట్ బి లెస్ దాన్ అని ఉన్నప్పుడు మినిమం వేస్తే అంత వేయాలి తప్పకుండా అనే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి నేరాలు కొన్ని ఉన్నాయని చెప్పాను మీకు. చాలా మంది దాన్ని వెతికి చెప్పడంలో ఇంకా వెతుకుతూనే ఉన్నారనుకుంటారు, లేదా మర్చిపోయినా ఉంటారు. అంటే మినిమం పనిష్మెంట్ ఇంత ఉండాలి అని కొన్ని రకాలైన నేరాలకి ఐపీసీలో చెప్పబడి ఉంది. వాటికి షల్ నాట్ బి లెస్ దాన్ అని ఉంటుంది వాటి పక్కన, అది మినిమం పనిష్మెంట్. ఇప్పుడు ముద్దాయికి ఎంత వేయాలని చెప్తున్నారు? మినిమం పనిష్మెంట్ హాఫ్ అండి. హాఫ్ ఆ మినిమం పనిష్మెంట్ లో హాఫ్ ముద్దాయికి వేస్తారనమాట. ఇన్ కేస్ ఆఫ్టర్ హియరింగ్ ది పార్టీస్ అండ్ క్లాస్ బి, ది కోర్ట్ ఫైండ్స్ దట్ అఫెన్స్ కమిటెడ్ బై ది అక్యూజ్డ్ ఇస్ నాట్ కవర్డ్ అండ్ క్లాస్ బి ఆర్ క్లాస్ సి, దెన్ హిట్ మే సెంటెన్స్ ది అక్యూజ్డ్ టు 1/4 ఆఫ్ ది పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఆర్ ఎక్స్టెండబుల్ యాజ్ ది కేస్ మే బి ఫర్ సచ్ అఫెన్స్. ఏదైనా సరే పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేసుకుంటారు కదా, దాంట్లో 1/4 అయినా సరే 1/4 విధించాలి అని చెప్పి చెప్తున్నారు. సెంటెన్స్ మే సెంటెన్స్ అంటే విధించవచ్చు విధించకపోవచ్చు అనమాట. 1/4 ఆఫ్ ది పనిష్మెంట్ ప్రొవైడెడ్ అదొకటి అయిందా. ఆర్ ఎక్స్టెండబుల్, ఎక్స్టెండబుల్ అంటే విస్మయ ఎక్స్టెండ్ అని రాసి ఉంటారు కదా ఎక్కడైనా సరే ఉండరా విస్మయ. ఇప్పుడు పనిష్మెంట్ ఫర్ 3 ఇయర్స్ అన్నది ప్రొవైడెడ్, విస్మయ ఎక్స్టెండ్ టు 7 ఇయర్స్ అన్నది ఎక్స్టెండబుల్ అది అనమాట. ఉండదా అట్లా? ఉంటుంది సార్, ఉంటుంది ఉంటుంది. పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ 3 ఇయర్స్ విచ్ మే ఎక్స్టెండెడ్ అని ఉంటుంది కదా, ఉండదా? ఉంటుంది సార్, ఉంటుంది సార్. విచ్ మే ఎక్స్టెండ్ టు 3 ఇయర్స్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 ఇయర్స్ అని ఉంటుంది చూడండి కావాలంటే. అలా ఉన్నప్పుడు అది ఎక్స్టెండబుల్ అంటారు, దాన్ని డైరెక్ట్ గా రాసిన దాన్ని ఆ ప్రొవైడెడ్ అంటారు అది. పలకండి కొంచెం ప్లీజ్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, సార్.
అది సరే అలా ఇలా విధించవచ్చు. మళ్ళీ మళ్ళీ ఒకసారి మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత బాగా చదువుకుంటే అర్థమవుతుంది. 265F. సరే ఇదంతా జరిగింది, జడ్జిమెంట్ ఎలా ఉండాలి? ది కోర్ట్ షెల్ డెలివర్ ఇట్స్ జడ్జ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 265E ఇన్ ది ఓపెన్ కోర్ట్ అండ్ ది సేమ్ షెల్ బి సైన్డ్ బై ది ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. జడ్జ్మెంట్ వచ్చేసి కోర్టు ఓపెన్ కోర్ట్లోనే అది ప్రొనౌన్స్ చేయాలన్నమాట, డెలివర్ చేయాలి. అది వచ్చేసి ఎవరు సైన్ చేయాలంటే పిఓ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. ఇక్కడ మీకు కోర్ట్ అనగానే మీకు రెండు కోర్టులు అని అనుకోవాలి, మేజిస్ట్రేట్ కానీ కావచ్చు, సెషన్ జడ్జి కానీ కావచ్చు, సీజన్ ఏ కోర్ట్ అయినా సరే అని అర్థం. నెక్స్ట్ ఓకే సార్, జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఇచ్చారు. సరే మామూలుగా జడ్జ్మెంట్ అన్నిటికీ ఇది ఏముంటాయి, జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ అన్నిటికి మనం ఎక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది? అది అట్లాంటిది ఏమి దీంట్లో లేకుండా చేశారు. అయితే ఎక్సెప్షన్ ఇచ్చారు చూడండి, ఏమిచ్చారు, ఫైనాలిటీ ఆఫ్ ది జడ్జ్మెంట్, ది జడ్జ్మెంట్ డెలివర్డ్ బై ది కోర్ట్ అండర్ సెక్షన్ 265G షాల్ బి ఫైనల్ అండ్ నో అప్పీల్ షాల్ లై ఇన్ ఎనీ కోర్ట్ అగైన్స్ట్ సచ్ జడ్జ్మెంట్ ఎక్సెప్ట్ ది స్పెషల్ లీవ్ పిటిషన్ అండర్ ఆర్టికల్ 136 అండ్ రిట్ పిటిషన్ అండర్ ఆర్టికల్ 226 227 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇవి తప్ప ఇవి స్పెషల్ లీవ్ పిటిషన్ SLP తర్వాత డబ్ల్యూపీ రిటర్న్ రిట్ పిటిషన్ ఇవి తప్ప అప్పీల్కి అయితే వెళ్ళడానికి అయితే ఉండకుండా చేశారు. అంటే ఇది సపరేట్ ప్రొవిజన్. మరి మామూలుగా అయితే అన్నిటికీ చాలా వాటికి జడ్జ్మెంట్స్కి అప్పీల్ ఉంటాయి, కొన్నిటికి ఏది నేరం ఒప్పుకుంటారు కదా దాని గురించి అప్పీల్ ఉండదు, కొన్ని వాటికి అప్పీల్ ఉండదు. తర్వాత కొన్ని విషయాలకు మాత్రమే మనం అప్పీల్కి వెళ్ళగలుగుతాం, కొన్ని కొన్ని విషయాలకి అవి అప్పీల్తో చూసుకుందాం. దీనికైతే ఈ దీని కింద ఈ సెక్షన్ 265G కింద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అయితే అదే ఫైనల్, నో అప్పీల్, అప్పీల్ అయితే ఉండదు. కాకపోతే SLP వేసుకోవచ్చు, 136 ఆర్టికల్ 136 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లేదా 226 అంటే అవి సుప్రీంకోర్టు హైకోర్టు మన బట్టి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది కదా దాని గురించి, అలా వేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అనమాట. నెక్స్ట్ 265H పవర్ ఆఫ్ ది కోర్ట్ ఇన్ ప్లీ బార్గెనింగ్. మరి ప్లీ బార్గెనింగ్ లో కోర్టుకి ఏం పవర్ ఉంటుంది? ఏ కోర్ట్ షల్ హ్యావ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిశ్చార్జింగ్ ఇట్స్ ఫంక్షన్స్ అండర్ దిస్ చాప్టర్ ఆల్ ది పవర్స్ వెస్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బెయిల్ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అండ్ అదర్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది డిస్పోజల్ ఆఫ్ ది కేసు ఇన్ సచ్ కోర్ట్ అండర్ దిస్ కోర్ట్. ఈ వీటికి సంబంధించినటువంటి ఏ ఈ పవర్స్ అన్ని దానిపైన వెస్ట్ చేయబడి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయం బెయిల్ ట్రయల్ విషయంలో ఏ కోర్టుకైనా పవర్స్ ఉంటాయి కదా, అలాంటి ఆ పవర్స్ అన్ని ఈ కోర్టు పైన ఉంటాయి అని చెప్తున్నారు, ఈ కోర్టుకి ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఈ కోర్టుకి ఆ పవర్స్ అన్ని ఉంటాయి అని చెప్తున్నారు. 265I పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అండర్గాన్ బై ది అక్యూజ్ టు బి సెట్ ఆఫ్ అగెన్స్ట్ ది సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 428 షాల్ అప్లై ఫర్ సెట్టింగ్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అండర్గాన్ బై ది అక్యూజ్ అగెన్స్ట్ ది సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇంపోజ్ అండర్ దిస్ చాప్టర్ ఇన్ ది సేమ్ మేనర్ ది అప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఇంప్రిజన్మెంట్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్. సరే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక దొంగ ఉన్నాడు పాపం, అతను జైల్లో 3 నెలల పాటు 6 నెలల పాటు ఉన్నారు, 6 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. తర్వాత ట్రయల్ ముగిసింది, అతనికి 6 నెలలు శిక్ష విధించింది కోర్టు, 6 నెలలు శిక్ష విధించింది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, అతను జైల్లో ఉన్న పీరియడ్కి ఈ శిక్షాకాలానికి చెల్లు పెడతారు, సెట్ ఆఫ్ చేస్తారు, చెల్లు పెడతారు, సరిపోయింది నువ్వు ఇన్ని రోజులు లోపల ఉండాల్సింది, ఆల్రెడీ నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా నువ్వు వెళ్ళిపో అని చెప్తారు, సెట్ ఆఫ్ చేసి వెళ్ళిపో అని చెప్తారు. కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సింది ఒక రెండు వర్డ్స్ ఉంటాయి దీంట్లో, ఆ వర్డ్స్ గమనించాల్సింది ఏమంటే చూపు చెప్తాను చూడండి, ఇక్కడ మీకు డిటెన్షన్ అని ఒకటి వస్తుంది, ఇక్కడ ఉందా డిటెన్షన్ అని, డిటెన్షన్ ఒకటి, ఇది ఇంప్రిజన్మెంట్ అని ఇది ఒకటి, సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అంటే ఏది, జ్యుడిషియల్ కస్టడీలో జైల్లో ఉంటారు కదా అది డిటెన్షన్, నిర్బంధంలో ఉన్నది అంటే అర్థం. డిటెన్షన్ అంటే నిర్బంధంలో ఉండడం, డిటైన్డ్ అంటారు దాన్ని అది. ఇక్కడ ఇంప్రిజన్మెంట్ అంటే ఏంటి, ఇంప్రిజన్మెంట్ అన్నది ఎప్పుడు వస్తుంది మనకి, ఆయన శిక్ష పడిన తర్వాత వస్తుంది, శిక్ష పడిన తర్వాత వస్తుంది, శిక్షాకాలం, కారాగార శిక్ష అంటారు దాన్ని, అయిందా?
అది మనం తేడా గమనించాలి. సెటింగ్ ఆఫ్ దేని దేని చేస్తారు, అతను జైల్లో నిర్బంధంలో ఉన్న పీరియడ్ కి, తర్వాత ఇతనికి పడ్డ శిక్షా కాలానికి, రెండిటికి సెట్ ఆఫ్ చేస్తారు. చేసి మిగిలిన కాలం మటుకు అతను జైల్లో ఉండాలని శిక్ష చెప్తారు. ఒకవేళ రెండు ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, అతన్ని వదిలేస్తారు అన్నమాట. అది అర్థం, అది అర్థం. నెక్స్ట్ 265 జి, సేవింగ్స్. సేవింగ్స్ అంటే నథింగ్ బట్ ఎక్సెప్షన్స్ అని చదువుకోవాలి మనం. ఎక్కడైనా సరే సేవింగ్స్ అని వచ్చిందంటే సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ అన్నప్పుడు ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ అని మీరు అర్థం చేసుకోవాలా, రాసుకోండి. సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ అన్నప్పుడు మీరు ఎక్సెప్ట్ అనే మీనింగ్ తీసుకోవాలి. ఎక్సెప్ట్ యాజ్ ప్రొవైడెడ్ అనేది సేవింగ్స్ అంటే ఎక్సెప్షన్స్. ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ షెల్ హ్యావ్ ఎఫెక్ట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్కన్సిస్టెంట్ దేర్ విత్ కంటెంట్ ఇన్ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్ అండ్ నథింగ్ ఇన్ సచ్ అదర్ ప్రొవిజన్స్ షెల్ బి కన్క్లూడ్ టు కన్సర్న్ ది మీనింగ్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్ ది ఎక్స్ప్రెషన్ పబ్లిక్ ప్రాస్పెక్ట్ హ్యాస్ ది మీనింగ్ అసైన్ టు ఇట్ అండర్ క్లాజ్ యు ఆఫ్ సెక్షన్ 2 అండ్ ఇంక్లూడ్ అన్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాస్పెక్టర్ అపాయింటెడ్ అండర్ సెక్షన్ 25. అది అంటే దీంట్లో ఉన్నవి, ఈ చాప్టర్లో ఉన్నవి ఎఫెక్ట్ ఏది, వీటి ప్రభావం ఎలా ఉంటుందంటే ది ప్రొవిజన్స్ ఆఫ్ ది చాప్టర్ షెల్ హ్యావ్ ఎఫెక్ట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్కన్సిస్టెంట్ దేర్ విత్, అంటే వీటికి విరుద్ధంగా ఈ కోడ్లో ఏమి ఉన్నప్పటికీ దీని ఎఫెక్ట్ అయితే ఇలాగే ఉంటుంది అని చెప్పేసి, అంటే మిగతా వాటితో సంబంధం లేదని అర్థం అనమాట. ఈ కోడ్లో ఏమన్నా సరే ఉండనివ్వండి, ఈ ప్రొవిజన్స్ ఏవైతే చెప్పుకున్నామో పైన దాని ఎఫెక్ట్ అయితే అలాగే ఉంటుంది అని. కాకపోతే మైనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అన్నారు కదా, ఎక్కడ అన్నారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అన్నారు కదా, మరి ఏపీపీ అనలేదు కదా అని మనం అడగకుండా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్న చోట అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఉంటారని చెప్పి నేను ఇందాకే చెప్పాను కదా. కోర్టు అన్న చోట మనము ఏమేం కోర్టులు వస్తాయనుకోవచ్చు, సెషన్స్ కోర్టు వస్తుంది. సెషన్స్ అన్నప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నప్పుడు సెషన్స్ కోర్టు అని అర్థం అవుతుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నప్పుడు మనకి ఇక్కడ మేజిస్ట్రేట్ కోర్టు అని మనకు తెలుస్తుంది. సరే 265 కే, 265 కే, స్టేట్మెంట్స్ ఆఫ్ అక్యూజ్ నాట్ టు బి యూజ్డ్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ ఎనీ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్ ది స్టేట్మెంట్స్ ఆర్ ఫ్యాక్ట్ స్టేటెడ్ బై అన్ అక్యూజ్డ్ ఇన్ అన్ అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెనింగ్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 265 బి షాల్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఎక్సెప్ట్ ఫార్ ది పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్. సరే మళ్ళీ అప్లికేషన్తో పాటు ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చి దాని గురించి అంతా ఒక స్వర్ణ అఫిడవిట్ ఇవ్వాలా అని చెప్పాం కదా, చెప్పాం కదా. కొన్ని కొన్ని విషయాలు కూడా కోర్టుకి చెప్తారు ఆయన ఎగ్జామిన్ చేసినప్పుడు. ఇన్ కెమెరా ఎగ్జామిన్ చేస్తారు కదా కోర్టు ఆయన, ఆయనతో ఇవన్నీ చెప్పుకుంటారు, స్టేట్మెంట్ అంతా ఇస్తారు, ఫ్యాక్ట్స్ అని చెప్పుకుంటారు. అలాంటప్పుడు ఆ చెప్పిన విషయాల్ని ఈ ఈ చాప్టర్కి తప్ప వేరే విధంగా ఉపయోగించవద్దు అని చెప్పేసి. ఎందుకు ఉపయోగించవద్దు అంటే, సరే ఈయనది అప్లికేషన్ పెట్టుకున్నాడు పాపము, కానీ ఒప్పందానికి రాలేకపోయారు. అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం మనం కోర్టు మళ్ళీ ఇంతకు ముందు ఏమైతే ప్రొసీజర్ జరగాలో ఎక్కడి నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు. అక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు జడ్జి గారికి వీడని రహస్యాలు చెప్పేసి ఉంటాడు కదా ఆల్రెడీ. అవును సార్, దాన్ని కన్సిడర్ చేయకూడదు, అవేం మనసులో పెట్టుకోకు అని అర్థం. ఇవి యూజ్ చేయొద్దు, అతను చెప్పినటువంటి వాటి ఈ చాప్టర్ గురించే యూజ్ చేయాలి. ఎక్సెప్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది చాప్టర్ అంటే వాళ్ళు ఇది సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ అన్నాం కదా, ఆ ఒప్పందానికి రావడం కోసం మాత్రమే ఇది ఉపయోగించుకోవాలి. ఆ విక్టింకు కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలా అన్న విషయం దాని గురించి అట్లాంటి వాటికి వాడుకోవాలి, తప్పితే ఇంకా మిగతా వాటికి వాడద్దు అని చెప్పేసి తీసుకోకూడదా. అది వేరే పర్పస్ కోసం ఉపయోగించొద్దు, ఇక్కడ దీనికోసం ఉపయోగించవచ్చు. అంటే ముద్దాని ప్రొబేషన్ కింద ఇచ్చిపెట్టడానికి, ఆఫ్ వేసేదానికి, 1/4 శిక్ష విధించేదానికి అయితే అవి పరిగణించవచ్చు, కానీ వేరే పర్పస్ కోసం పరిగణించవద్దు అని చెప్తున్నారు. మరి 265L, నాన్ అప్లికేషన్ ఆఫ్ ది చాప్టర్. నథింగ్ ఇన్ దిస్ చాప్టర్ షాల్ అప్లై టు ఎనీ జువెనైల్ ఆర్ చైల్డ్ యాజ్ డిఫైన్డ్ ఇన్ క్లాస్ కే ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ ది జువెనైల్ జస్టిస్ కిరణ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000. ఈ చట్టానికి అయితే వర్తించదు, ఈ చాప్టర్ అయితే జువెనైల్స్ కి వర్తించదు అని చెప్పేసి చెప్తున్నారు.
సార్ ఇప్పుడు సార్ వన్ డౌట్ ఒక సార్ లాస్ట్ దయచేసి వినండి, డౌట్స్ నేను లాస్ట్ లో తీసుకుంటాను, క్లాస్ మనకు రికార్డ్ అవుతుంది. సరే నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్ 22 ఇది కూడా ఇంపార్టెంట్. సరే అటెండెన్స్ ఆఫ్ పర్సన్స్ కన్ఫైన్డ్ ఆర్ డిటైన్డ్ ఇన్ ప్రిజన్స్. మరి జైళ్లలో ఉన్నటువంటి జైళ్లలో కన్ఫైన్ చేయమని కన్ఫైన్డ్ ఆర్ డిటైన్డ్ ఇన్ ప్రిజన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కోర్టులలో ఎట్లా అటెండెన్స్ అంటే హాజరుపరచాలి అన్న విషయం గురించి. ఇక్కడ మన డీటైన్డ్ అంటే ఏంటి అన్నది కూడా అర్థం ఇది ఇచ్చారు. 266 సెక్షన్ డెఫినేషన్స్, ఈ డెఫినేషన్ మామూలుగా పైన ఉంటాయి కదా సిఆర్పిసిలో, అలా కాకుండా సపరేట్గా ఇచ్చారు. డీటైన్డ్ ఇంక్లూడ్స్ డీటైన్డ్ అండర్ ఎనీ లా ప్రొవైడింగ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే మనం ఒకటి ఒక పదం వాడుతూ ఉంటాం, పీడీ యాక్ట్ కింద. పీడీ యాక్ట్ లో ఇంప్రిజన్మెంట్ అన్నారు, దాన్ని డిటెన్షన్ అంటారు. కాబట్టి డీటైన్ చేయబడ్డ వాళ్ళు, ఆ ప్రివెంటివ్ డిటెన్షన్ లాకి సంబంధించినంత డీటైన్ చేయబడ్డ వాళ్ళు అని అర్థం. డీటైన్డ్ అంటే అదే అర్థం అన్నమాట. తర్వాత ప్రిజన్, ప్రిజన్ అంటే ఏంటి అన్నప్పుడు ఎనీ ప్లేస్ విచ్ హాస్ బిన్ డిక్లేర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ టు బి ఏ సబ్సిడరీ జైల్. మీరు మామూలుగా వాడుకలో సబ్జైల్ అంటూ ఉంటారు కదా, దట్ ఆ జైలు సబ్సిడరీ జైల్ అంటారు అది. తర్వాత మళ్ళీ ఏం ఇంక్లూడ్ అయ్యింటే ప్రిజన్ అంటే రిఫార్మేటరీ బోర్స్టల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ లైక్ నేచర్, ఇవి కూడా ప్రిజన్ కిందకే వస్తాయట. రిఫార్మేటరీ అంటే ఏమున్నాయి చెప్పండి. అగ్రికల్చర్ సార్ రిఫార్మేటరీ, రిఫార్మేటరీ అంటే ఓపెన్ ఎయిర్, ఓపెన్ ఎయిర్ రెడ్డిపల్లి దగ్గర ఉంది, అదే మన అనంతపూర్ రెడ్డిపల్లి దగ్గర ఉంది. అట్లా మన స్టేట్ లో కొన్ని ఉన్నాయి అక్కడ ఖైదీలను లోపలే మ్యాటరు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటుంటారు, అగ్రికల్చర్ చేసుకుంటారు, కార్పెంటరీ చేసుకుంటుంటారు, పెట్రోల్ బంక్ లో పనిచేస్తారు, అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళకి జీతం కూడా ఇస్తారు, వాళ్ళు పనిచేస్తున్నందుకు డబ్బులు కూడా ఇస్తారు అనమాట. అంటే వాళ్ళు రిఫార్మ్ కావడానికి, అంటే వాళ్ళు మంచిగా మారడానికి, మార్పు చెందేదానికోసం ఉంటుంది వాళ్ళు. అలా అది కూడా ప్రిజన్ అని అంటారు అనమాట. సరే 267 మీలో చాలా మందికి అది తెలిసే ఉంటుంది, ఒకటి పీటీ వారెంట్ అని అంటూ ఉంటారు కదా. ఎస్ సార్, చంద్రబాబు నాయుడు గారు మన లాస్ట్ టైం ఇచ్చారు అది, పీటీ వారెంట్, ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ అన్నమాట. ఎస్, ప్రిజనర్స్ ఇన్ ట్రాన్సిట్ అది, ఆ వారెంట్ ని పీటీ వారెంట్ అంటారు. ఆ పీటీ వారెంట్ 267 కిందనే వీళ్ళు అడుగుతారు, కోర్టు జారీ చేస్తుంది. పవర్ టు రిక్వైర్ అటెండెన్స్ ఆఫ్ ప్రిజనర్స్, మన ప్రిజన్ లో ఉండే వాళ్ళని కోర్టు ముందర హాజరు పెట్టడం ఎలా అన్నప్పుడు, వెన్ ఎవర్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎన్ ఇంక్వైరీ ట్రయల్ ఆర్ ప్రొసీడింగ్ అండర్ దిస్ కోర్ట్, ఈ కోర్టు కింద ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ ప్రొసీడింగ్ కానీ అవసరమైంది అని అనిపిస్తే, ఇట్ అఫేర్స్ టు క్రిమినల్ కోర్టుకి అనిపిస్తే, నాట్ ఎ సివిల్ కోర్ట్, ఏ క్రిమినల్ కోర్ట్ ఇది ఇంపార్టెంట్. జైల్లో ఉన్న వాళ్ళని సివిల్ కోర్టుకు పిలుచుకొచ్చేది కాదు, ఇది క్రిమినల్ కోర్టుకు సంబంధించి మాత్రమే 267 సిఆర్పిసి. మరి సివిల్ సంబంధించి వేరే ప్రావిజన్స్ సిపిసిలో ఉంటాయి. అయిందా, దట్ ఎ పర్సన్ కన్ఫైన్డ్ ఆర్ డీటైన్డ్ ఇన్ ఎ ప్రిజన్ షుడ్ బి బ్రాట్ బిఫోర్ ది కోర్ట్ ఫర్ ఆన్సరింగ్ టు ఎ చార్జ్ ఆన్ అఫెన్స్ ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ హిమ్. మరి చార్జ్ ఆన్సర్ చేయడానికి కానీ లేదా ఏ ప్రొసీడింగ్ పర్పస్ కోసమైనా కానీ అతని ప్రజెన్స్, అతను అపీర్ కావాల్సి ఉంది ఈ కోర్టు ముందర అనుకున్నప్పుడు, దట్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ది ఎండ్స్ ఆఫ్ జస్టిస్ టు ఎగ్జామిన్ సచ్ పర్సన్ యాజ్ ఎ విట్నెస్. మరి ఇతన్ని, ఆ నిర్బంధించబడిన వ్యక్తిని సాక్షిగా కూడా విచారించాల్సి ఉన్నది అన్నప్పుడు కోర్టు ఏం చేయొచ్చు, ది కోర్ట్ మే మేక్ ఎన్ ఆర్డర్ రిక్వైరింగ్ ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ప్రిజన్. ఎవరికి ఇస్తుంది ఆర్డర్? ఏమని ఇస్తుంది? టు ప్రొడ్యూస్ సచ్ పర్సన్ బిఫోర్ ది కోర్ట్, నా ముందర హాజరు పెట్టు పలానా వాళ్ళని అని చెప్పేసి పెట్టి, ఆన్సరింగ్ టు ది చార్జ్ ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్ ఆర్ యాజ్ ది కేస్ మే బి ఫర్ గివింగ్ ఎవిడెన్స్. ఈ మూడు పర్పస్ల కోసము నా ముందర హాజరు పెట్టు అనేటువంటి ఆర్డర్ పాస్ చేసి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ప్రిజన్ కి ఇస్తుంది, నాట్ టు ది పోలీస్. కానీ ఈ ఈ క్రమంలో పోలీస్ వాళ్ళు ప్రతి చోట ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. అది వాళ్ళ డ్యూటీ, జైలు వాళ్ళు తీసుకొని రావాలి ఇక్కడికి. జైలు వాళ్ళు వాళ్ళకి ఏమంటారు, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చేటప్పుడు ఎస్కార్ట్ ఉంటుంది, వాళ్ళు తీసుకురావాలన్నమాట.
పోలీసులకి ఏ సంబంధం ఉండదు. కానీ పోలీసులు రిక్వెషన్ పెట్టడం వరకే అది, కానీ ఇట్లా జరుగుతుంటుంది. పోలీసు వాళ్ళు కూడా దాంట్లో ఉంటారు, వాళ్ళు కూడా వా ముద్దాన్ని పిలుచుకొని వచ్చే దాంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సరే, వేర్ అన్ ఆర్డర్ అండ్ సబ్జెక్షన్ వన్ ఈస్ మేడ్ బై ఎ మేషన్ ఆఫ్ ది సెకండ్ క్లాస్, మేషన్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ ఇచ్చారనుకోండి ఇలాంటి ఆర్డర్, ఇట్ షాల్ నాట్ బి ఫార్వర్డెడ్ టు ఆర్ యాక్టెడ్ అపాన్ బై ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ప్రిజన్ అన్లెస్ ఇట్ ఈస్ కౌంటర్ సెండ్ బై ది సిజేఎం టు హోమ్ సచ్ మేషర్ట్ ఈస్ అబార్డినెట్. మరి మేషర్ట్ సెకండ్ క్లాస్ మేషర్ట్ అయితే ఆర్డర్ వేస్తారు, తర్వాత అదైతే కౌంటర్ సెండ్ ఎవరు చేయాలంటే సిజేఎం వారు చేసినంత వరకు అది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆ ప్రిజన్కి పంపిరాదు, దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకురాదు. అంటే దాని ఆర్డర్ తీసుకుని ఆఫీసర్ ఇన్ఛార్జ్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. యాక్ట్ చేయకూడదు దానిపైన, యాక్టెడ్ అపాన్ అంటే అతను దాని గురించి ఏం చర్య తీసుకోవద్దు అని చెప్పేసి. అంటే సెకండ్ క్లాస్ మేషర్ ఇచ్చారనుకోండి, కౌంటర్ సెండ్ ఎవరు కావాలి? సిజేఎం కావాలి సార్. సిజేఎం చీఫ్ జ్యుడిషియల్ మేస్టర్ కావాలి. మేస్టర్ గారు. నెక్స్ట్ మూడు, ఎవరి ఆర్డర్ సబ్మిటెడ్ ఫర్ కౌంటర్ సెల్లింగ్ అండర్ సబ్జెక్షన్ కు షల్ బి అకంపెనీడ్ బై ఎ స్టేట్మెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది మేషర్ రెండర్ ది ఆర్డర్ నెసెసరీ అండ్ ది చీఫ్ జ్యుడిషియల్ మేషర్ టు హోమ్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ మే ఆఫ్టర్ కన్సిడరింగ్ సచ్ స్టేట్మెంట్ డిక్లైన్ టు కౌంటర్ సైన్ ది ఆర్డర్. మరి సెకండ్ క్లాస్ మేస్టర్ గారు పంపించిన దానిలో యాక్సెప్ట్ చేసి తీరాలా సిజేఎం గారు అని లేదు, ఆ స్టేట్మెంట్ అయితే ఉండాలి ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ అతను సిజేఎం గారు సాటిస్ఫై అయితే అవ్వచ్చు, లేదంటే రిఫ్యూజ్ కూడా చేయొచ్చు. నేను సంతకం చేయను పో అని నిరాకరించవచ్చు, డిక్లైన్ చేయొచ్చు అనమాట. సరే, మరి ఇట్లా అవసరం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కోర్టు ముందర పెట్టాలా అన్న దాని గురించి కూడా ఒక పాయింట్ ఉంది. 268 పవర్ టు స్టేట్ గవర్నమెంట్ టు ఎక్స్క్లూడ్ సర్టన్ పర్సన్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఆఫ్ సెక్షన్ 267. ది స్టేట్ గవర్నమెంట్ మే అట్ ఎనీ టైమ్ హ్యావింగ్ రిగార్డ్ టు ది మ్యాటర్స్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 2 బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ డైరెక్ట్ దట్ ఎనీ పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్ షాల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రిజన్ ఇన్ విచ్ హీ ఆర్ దే మే బి కన్ఫైన్డ్ ఆర్ డీటైన్ అండ్ దేర్ అపాన్ సో లాంగ్ యాజ్ ది ఆర్డర్ రిమైన్స్ ఇన్ ఫోర్స్ నో ఆర్డర్ మేడ్ అండర్ సెక్షన్ 267 వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది ఆర్డర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ షాల్ హ్యావ్ ఎఫెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్. ఈ పర్సన్ కానీ ఈ క్లాస్ ఆఫ్ పర్సన్స్ కానీ జైలు నుంచి పీటీ వారంటీ కింద కోర్టులో హాజరు పెట్టకూడదు అని స్టేట్ గవర్నమెంట్ బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ అయితే ఇవ్వచ్చట. అలా ఇచ్చినప్పుడు ఇది అయితే ఎఫెక్ట్లో ఉండదు అని చెప్పేసి అంటున్నారు. ఒక వ్యక్తికి కానీ ఒక క్లాసు వ్యక్తులకు కానీ ఇది వర్తించదు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చట. నెక్స్ట్, బిఫోర్ మేకింగ్ ఆర్డర్ సబ్జెక్షన్ వన్ ది స్టేట్ గవర్నమెంట్ షెల్ హ్యావ్ రిగార్డ్ టు ది ఫాలోయింగ్ మ్యాటర్స్. మరి అలా ఇచ్చేటప్పుడు ఆ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఆ క్లాస్ ఆఫ్ పర్సన్స్ కానీ అన్నారు, ఒక పర్సన్ కానీ అన్నారు కదా, ఏమేమి పరిగణించాలి అన్నప్పుడు ది నేచర్ ఆఫ్ ది అఫెన్స్ ఫర్ విచ్ ఆర్ ది గ్రౌండ్స్ ఆన్ విచ్ ది పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ హ్యాస్ బిన్ ఆర్డర్ టు బి కన్ఫైన్డ్ ఆర్ డీటైన్డ్ ఇన్ ప్రిజన్. మరి ఈ రకమైనటువంటి కేసుల గురించి వాళ్ళు లోపల ఉన్నారు, కన్ఫైన్ చేయబడ్డారు లేదా డీటైన్ చేయబడ్డారు అని ఉంటుంది కదా. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మళ్ళీ ఇదే ప్రామాణికమని అనుకోదండి, 302 ఉంటుంది. అలాంటి కేసులు లోపల ఉన్న వాళ్ళు ఏమైనా ఉన్నారనుకోండి, వాళ్ళని బయటికి తీసుకురాదండి పా ఎందుకు వచ్చింది తిప్పులు అని అనొచ్చు అనమాట. ది లైక్లీహుడ్ ఆఫ్ ది డిస్టర్బెన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్డర్ ఇఫ్ ది పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ అలౌడ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రిజన్. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారనుకోండి, వాళ్ళు జైలు దగ్గర నుంచి బయటకు వస్తున్నప్పుడు చూసాం క్రౌడ్ వచ్చేట అట్లా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు కూడా దాన్ని కూడా ఆ లైక్లీహుడ్ అలా జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా పరిగణించాలి, అది తీసుకోవాలి, ఆ రికార్డు ఉండాలన్నమాట దానికి ఖచ్చితంగా. షెల్ హ్యావ్ రికార్డ్ అని పైన అన్నారు అది. తర్వాత ది పబ్లిక్ ఇంట్రెస్ట్ జనరల్లీ, జనరల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా చూసుకోవాలన్నమాట, ప్రజల ఇది కూడా చూసుకోవాలని చెప్తున్నారు. ఈ మూడు కన్సిడర్ చేసిన తర్వాతనే జనరల్ కానీ స్పెషల్ ఆర్డర్ కానీ పాస్ చేయొచ్చు, చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, మరి మేషర్ గారు పంపించిందంతా ఒబే చేసి తీరాలా జైలు సూపరింటెండెంట్ అలా ఉందా లేదా? ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రిజన్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ క్యారింగ్ అవుట్ ఆర్డర్ ఇన్ సర్టన్ కంటింజెన్సీస్. కొన్ని ఆటంకాలు ఉంటాయి కదా, కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అని చెప్పి. వేర్ ది పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఎన్ ఆర్డర్ ఇస్ మేడ్ ఆన్ 267 ఈజ్ బై రీజన్ ఆఫ్ సిక్నెస్ ఆర్ ఇన్ఫర్మిటీ అన్ఫిట్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రిజన్. మరి సిక్ ఉంటారు లేదా ఇన్ఫర్మ్గా ఉంటారు అంటే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అంటే అన్ఫిట్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రిజన్, వీళ్ళని జైలు నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేనిది ఉంటుంది కదా, అలాంటి సిక్నెస్ కానీ ఇన్ఫర్మిటీ ఉన్నప్పుడు
లేదా ఈస్ అండర్ కమిటల్ ఫర్ ట్రయల్ ఆర్ అండర్ రిమాండ్ పెండింగ్ ట్రయల్ ఆర్ పెండింగ్ ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, ఈ రకంగా ఉన్నప్పుడు కూడా అంటే వాళ్ళ గురించి ట్రయల్ నడుస్తున్నా సరే, రిమాండ్లో ఉన్నా సరే, రిమాండ్ పెండింగ్ ట్రయల్ ఉన్నా సరే, అంటే ట్రయల్ జరుగుతూ ఉంటుంది అయినా సరే బెయిల్ పైన బయటకు వెళ్ళకుండా రిమాండ్లోనే ఉంటారు, లేదా కమిటల్ ఫర్ ట్రయల్ ఉన్నప్పుడు అయినా సరే, లేదు పెండింగ్ ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక దర్యాప్తు వాళ్ళపైన పెండింగ్ ఉన్నది అనుకోండి, ఆర్ ఈస్ ఇన్ కస్టడీ ఫర్ ఎ పీరియడ్ విచ్ వుడ్ ఎక్స్పైర్ బిఫోర్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ది టైమ్ రిక్వైర్డ్ ఫర్ కంప్లైయింగ్ విత్ ది ఆర్డర్ అండ్ ఫర్ టేకింగ్ హిమ్ బ్యాక్ టు ది ప్రిజన్ ఇన్ విచ్ ఈస్ కన్ఫైన్డ్ ఆర్ డిటైన్డ్. సరే, ఒక ముద్దాయి గురించి, నువ్వు నెక్స్ట్ 30 తేదీ తీసుకుని వచ్చి నా ముందర హాజరెట్టు అని కోర్టు చెప్పింది జైల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రిజన్కి. వాడు రేపే రిలీజ్ అవుతున్నాడు, అతని శిక్ష కాలం ఎక్స్పైర్ అయిపోతుంది, లేదా అతని కస్టడీ పీరియడ్ ఉంటుంది కదా అది కూడా ఎక్స్పైర్ అయిపోతుంది అనుకో, రేపటికే ఎండ్ అయిపోతుంది, మళ్ళీ రేపు బయటకు వెళ్ళిపోయే వాడిని 30 తేదీ ఈయన ఎలా తీసుకెళ్ళగలుగుతాడు? లేదు కదా. లేదు సార్, అవ్వదు. అట్లాంటి పరిస్థితుల్లోనూ ఆర్ ఈస్ ఎ పర్సన్ టు హూమ్ అన్ ఆర్డర్ మేడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 268 అప్లైస్, 268 కింద జనరల్ స్పెషల్ ఆర్డర్ కింద ఇలాంటి వాళ్ళని బయటకు తీసుకెళ్ళకండి ఇబ్బంది కలుగుతుంది అని గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది కదా, అట్లాంటిది ఉన్నప్పుడు అలాంటి పర్సన్ కూడా, అలాంటి పర్సన్ విషయంలో కాకుండా ఏం చేయొచ్చు, ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ప్రిజన్ షల్ అబ్స్టైన్. అబ్స్టైన్ అంటే లోపల పెట్టాడు బయటకి ఇడకుండా కాదు, అబ్స్టైన్, అబ్స్టైన్ అంటే రాకుండా కోర్టుకు రాకుండా అబ్స్టైన్, అబ్స్టైన్ మీరు విధులు బహిష్కరిస్తారు కదా అనుకుంటారు, అబ్స్టైన్ అంటే చేయకుండా ఉండడం, షల్ అబ్స్టైన్ ఫ్రమ్, అబ్స్టైన్ అంటే మానుకోవడం, చేయకుండా ఉండడం, from carrying out the court's order and shall send to the court a statement of reasoning reasons for so abstaining. Mari atanu aa court order nu paatinchakunda undochu, ala paatinchakunda undalaniki dainatundi reasons undo aa statement ni court ki pampicharu anamata kashtanga. Mari court adugutha ila contempt of court ane vastadi kada, anduku ayya ee karanala valla nenu మానుకుంటున్నాను, మీరు చెప్పిన ఆర్డర్ని చేరకపోతున్నాను, ఆర్డర్ ప్రకారం నడుచుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఆఫ్ రీజన్స్ కూడా కోర్టుకి ఇప్పుడు సెండ్ చేయాలన్నమాట. ప్రొవైడెడ్ దట్ వేర్ ది అటెండెన్స్ ఆఫ్ సస్పెక్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ గివింగ్ ఎవిడెన్స్ అట్ ఎ ప్లేస్ నాట్ మోర్ దాన్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ప్రిజన్ ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ప్రిజన్ షాల్ నాట్ షో అబ్స్టైన్ ఫర్ ది రీజన్ మెన్షన్ ఇన్ క్లాస్ బి. ఈ క్లాస్ బిలో ఇక్కడ చూడండి, క్లాస్ బి అంటే ఏంటి, ఈ మూడు కారణాలు ఉన్నాయి, ఈజ్ అండర్ కమిటల్ ఫర్ ట్రయల్ ఒకటి, అండర్ రిమాండ్ పెండింగ్ ట్రయల్ ఒకటి, పెండింగ్ ఎయిర్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఒకటి, ఈ మూడు కారణాల వల్ల అతను లోపల ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళ విషయంలో ఇతను మానుకోకూడదు, ఏ పంపకుండా మానుకోకూడదు అని చెప్తున్నారు. ఎప్పుడు అంటే 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ప్రిజన్ కోర్టు ఉన్నప్పుడు, అంటే 25 కిలోమీటర్స్ అబౌవ్ ఉంటే ఆయన మానుకోవచ్చు, 25 కిలోమీటర్స్ ఉండి అందు బిలో ఉంటే పంపించాల్సిందే మనుకోవచ్చు, ఏది ఎప్పుడు ఆ పర్పస్ సంబంధించి మాత్రమే, సంబంధించి ఎప్పుడు అంటే కేవలం ఎవిడెన్స్ ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు పిలుస్తున్నప్పుడు. ఓకే సార్, ఇక్కడ అన్నట్టుండి, అవును సార్, గివింగ్ ఎవిడెన్స్ అని అన్నారు కదా, ఎస్ సార్, ఈ పరిస్థితుల్లో అతన్ని పిలుచుకోకుండా మానుకోకూడదు అంట, 25 కిలోమీటర్స్ కంటే ఎక్కువ లేనప్పుడు. ఇప్పుడు అన్ని మనకు రెడ్డిపల్లి ఉంటే 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటుంది అనంతపురం నుంచి, అంతే, మేము తాడిపత్రి నుంచి అనంతపురం వచ్చేటప్పుడు రెడ్డిపల్లి మీదుగా రావాలా, అట్లాగా జైలు నుంచి ఈ దూరం ఇంతకంటే 25 కిలోమీటర్స్ అబౌవ్ ఉందనుకోండి పిలిచిరా అక్కర్లేదు, అది అర్థం అనమాట. ఇప్పుడు రాజమండ్రి జైలు నుంచి విజయవాడ తీసుకురావాలంటే ఉంటుంది, అట్లాంటప్పుడు ఎవిడెన్స్ చెప్పడానికి అన్నప్పుడు పిలిచిరా రావక్కర్లేదు ఈ మూడు పరిస్థితుల్లో అని చెప్తున్నారు. అదే ఛార్జ్ ఆన్సర్ చేయడానికి అయితే ఖచ్చితంగా పిలిచిరావాలి, వేరే ప్రొసీడింగ్ కోసం అయితే ఖచ్చితంగా పిలుచుకొని రావాలన్నమాట. నెక్స్ట్, ప్రిజనర్ టు బి బ్రాట్ అట్ కోర్ట్ ఇన్ కస్టడీ సబ్జెక్ట్ టు ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 269 ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రిజన్ షల్ అపాన్ డెలివరీ ఆఫ్ అన్ ఆర్డర్ మేడ్ అండర్ సబ్జెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 267 అండ్ డ్యూలీ కౌంటర్ సైన్డ్ వేర్ నెసరీ అండర్ సబ్జెక్షన్ 2 ఆఫ్ దేర్ ఆఫ్ కాజ్ ది పర్సన్ నేమ్డ్ ఇన్ ది ఆర్డర్ టు బి టేకన్ టు కోర్ట్ ఇన్ విచ్ ఈస్ అటెండెన్స్ రిక్వైర్డ్ సో యాజ్ టు ప్రజెంట్ దేర్ అట్ ది టైమ్ మెన్షన్ ఇన్ ఆర్డర్ అండ్ షెల్ కాజ్ టు బి కెప్ట్ ఇన్ కస్టడీ ఇన్ ఆర్ నియర్ ది కోర్ట్ అంటిల్ హీ హాస్ బిన్ ఎగ్జామిన్ ఆర్ అంటిల్ ది కోర్ట్ ఆథరైజేషన్ టు
బి టేకన్ బ్యాక్ టు ది ప్రిజన్ ఇన్ విచ్ హి వాస్ కన్ఫైన్డ్ ఆర్ డిటైన్డ్ అని చెప్తున్నారు. 269 లో ఉన్నటువంటి ప్రావిజన్స్ లోబడి ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రిజన్ అతను జైలు సూపరింటెండెంట్ చెప్తాం కదా మనం, వాళ్ళు అపాన్ డెలివరీ ఆఫ్ అన్ ఆర్డర్ మేడ్ అండ్ సబ్జెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 267 పిటి వారంటీ ఇస్తారు కదా ఆర్డర్ దానికి తీసుకుని అది అతనికి అందిన వెంటనే అపాన్ డెలివరీ ఆఫ్ దట్ ఆర్డర్ అండ్ డ్యూలీ కౌంటర్ సైన్ వేర్ నెసరీ. సెకండ్ క్లాస్ మేషర్ట్ ఇచ్చినప్పుడు సిజిఎం గారు కౌంటర్ సైన్ చేయాలనుకున్నాం కదా, అలాంటిది అన్నా సరే. కాజ్ ది పర్సన్ నేమ్డ్ ఇన్ ది ఆర్డర్ ఆ ఆర్డర్లో పేరు ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కడ తీసుకోవాలి, టు బి టేకన్ టు కోర్ట్, ఆ కోర్టుకి తీసుకెళ్ళి ఏ కోర్టులో అయితే అతని అటెండెన్స్ రిక్వైర్ ఉందో అవసరం ఉందో ఆ కోర్టుకి తీసుకెళ్ళి, సో యాజ్ టు బి ప్రజెంట్ దేర్ అట్ ది టైం మెన్షన్ ఇన్ ది ఆర్డర్. అంటే మెన్షన్ చేసి ఉంటారు కదా ఈ టైం లోపల తీసుకుని రండి ఈ డేట్ లోపల అని చెప్పేసి, అక్కడ అతను హాజరయ్యేంతలాగా అంటే హాజరయ్యేలాగా అతన్ని తీసుకెళ్ళాలి, టేకన్ అని చెప్తున్నారు తీసుకెళ్ళాలి మరి అక్కడే. అండ్ షల్ కాజ్ హిమ్ టు బి కెప్ట్ ఇన్ కస్టడీ ఇన్ ఆర్ నియర్ ది కోర్ట్, ఆ కోర్ట్ లోపల కానీ కోర్ట్ దగ్గర కానీ కస్టడీలో అట్లాగే పెట్టుకొని ఉండాలి. ఎంతవరకు? అంటిల్ హీ హాస్ బిన్ ఎగ్జామిన్డ్, అతను ఎగ్జామిన్ చేయబడేంత వరకు, తర్వాత ఆర్ అంటిల్ ది కోర్ట్ ఆథరైజెస్ హిమ్ టు బి టేకన్ బ్యాక్ టు ది ప్రిజన్ ఇన్ విచ్ ఈ వాస్ కన్ఫైన్డ్ ఆర్ డీటైన్డ్. ఆ పని అయిపోయింది ఇంకా తీసుకెళ్ళండి ఇతని కోర్టు చెప్పేదాకా అక్కడే పెట్టుకోవాలన్నమాట. అది అయిందా? నెక్స్ట్ 271 పవర్ టు ఇష్యూ కమిషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విటినెస్ ఇన్ ప్రిజన్ ది ప్రావిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ షల్ బి వితౌట్ ప్రెజుడిస్ టు ది పవర్ ఆఫ్ కోర్ట్ టు ఇష్యూ అండర్ సెక్షన్ 284 ఏ కమిషన్ ఫర్ ది ఎగ్జామినేషన్ యాజ్ ఎ విట్నెస్ ఆఫ్ ఎనీ పర్సన్ కన్ఫైన్డ్ ఆర్ డీటైన్డ్ ఇన్ ప్రిజన్ అండ్ ది ప్రావిజన్స్ ఆఫ్ పార్ట్ బి ఆఫ్ చాప్టర్ 23 షల్ అప్లై ఇన్ రిలేషన్ టు ది ఎగ్జామినేషన్ కమిషన్ ఆఫ్ ఎనీ సచ్ పర్సన్ ఇన్ ది ప్రిజన్ యాజ్ దే అప్లై ఇన్ రిలేషన్ టు ది ఎగ్జామినేషన్ ఆన్ కమిషన్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. మరి వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళను వాళ్ళ ఎవిడెన్స్ తీసుకోవడానికి అయితే కమిషన్ కూడా వేయచ్చు అని చెప్పేసి చెప్తుంది మనకు 271 సిఆర్పిసి.